ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందా ఆమె భర్త దీపక్ కొచ్చర్ ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు వీడియోకాన్ నకు సంబంధించిన కేసులో వీరిని అదుపులోకి తీసుకున్నారు వీడియోకాన్ సంస్థకు చందా లబ్ధి లబ్ది చేకూర్చినట్లు సీబీఐ ఆరోపిస్తుంది ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందా కోచ్చర్ ఆమె భర్త దీపక్ కోచర్ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు వీడియోకాన్ గ్రూపునకు రుణాలు మంజూరు చేయడంలో అవకతవకలు అవినీతికి పాల్పడినట్లు కేసు నమోదైంది ఈ కేసులో విచారణ జరిపిన సీబీఐ శుక్రవారం వీరిద్దరినీ అదుపులోకి తీసుకుంది రెండు వేల పద్దెనిమిదిలో వీడియోకాన్ గ్రూపునకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలతో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవగా చందా కోచర్ వైదొలిగారు రెండు వేల పన్నెండులో బ్యాంకు సీఈఓ హోదాలో మూడు వేల రెండు వందల యాభై కోట్ల రుణం మంజూరు చేయడం ద్వారా ఆమె కుటుంబం లబ్ది పొందినట్లు సీబీఐ ఆరోపించింది ఈ కేసు విచారణలో భాగంగా సీబీఐ చందా కొచ్చర్తో పాటు ఆమె భర్తను అరెస్టు చేసింది వీడియోకాన్ మాజీ చైర్మన్ వేణుగోపాల్ దూత్ కొచ్చర్ స్థాపించిన న్యూ పవర్ రెన్యూవబుల్స్ లో కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టారని ఆరోపణలు ఉన్నాయి వీడియోకాన్ గ్రూపునకు బ్యాంకు రుణం మంజూరు చేసిన నెలల తర్వాత ఇదంతా జరిగినట్లు తెలుస్తోంది కొచ్చర్ సభ్యులుగా ఉన్న కమిటీ ఈ రుణాన్ని క్లియర్ చేసిందని సీబీఐ ఆరోపించింది